మతవాదం మూలాలు ఈనాటివి కావు. రాజ్యం మతం కలిసిన ప్రతి చోట ఏదో ఒక రూపంలో ఉగ్రవాదం బుసలు కొడుతూనే ఉంటుంది. మతం పేరుతో హింసని ఆయుధంగా చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక దేశంపై మరో దేశం ఆక్రోశాన్ని ప్రదర్శిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న వైనాన్ని చూస్తున్నాం. అలాంటి వాటిలో నిలిచిందే పాకిస్తాన్. ఇప్పుడు ఆ దేశం ఇస్లామిక్ ఉగ్రవాదులకు డన్గా మారింది. ముష్కర మూకల సంస్థలన్నీ ఆ దేశంలోనే పురుడు పోసుకుని ఉసిళ్ల పుట్టలా విస్తరిస్తున్న వైనాన్ని తెలుసుకుందాం. ఊడలు దిగిన ఉగ్రవాదానికి పాకిస్తాన్ పెట్టింది పేరు. అందుకే ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలు ఎక్కువ, ఉగ్రమూకల కదలికలు ఎక్కువే. వారిని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న పాకిస్తాన్ పక్కలో బల్లెల్లా మారింది. అయితే ఎవరిని చూసి ఆ దేశం విర్రవీగుతోందో వారి పని పట్టేలా భారత్ ముందు కదులుతోంది. ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం. దాన్ని ఆ దేశం సిగ్నిఫికెన్స్గా భావిస్తూ ఉండటం కూడా ఇందుకు ఓ కారణంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా పాలన కంటే ముష్కరులను కంటికి రెప్పలా కాపాడుకోవడంపైనే అక్కడి నేతలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. ప్రజలు ఏమైనా పర్వాలేదు, కానీ ఉగ్రవాదులకు మాత్రం ఎలాంటి లోటు రాకూడదు అన్నట్టుగా అక్కడి పాలన సాగుతూ ఉంటుంది. పోనీ విషనాగుల లాంటి ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉండటం వల్ల ఆర్థికంగా ఏమైనా బలపడ్డారా అంటే అదీ లేదు. పాముకు పాలు పోయడం ఎంత ప్రమాదకరమో, టెర్రరిజాన్ని పెంచి పోషించడం కూడా అంతే ప్రమాదకరమని ఇంకా తెలుసుకోలేకపోతోంది. కొన్ని సందర్భాల్లో ఆ ఉగ్రవాదులే ఎదురు తిరిగిన ఘటనలు ఉన్నాయి. అయినా బుద్ధి తెచ్చుకొని పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే ఆ దేశానికి ప్రపంచ దేశాలను దూరం చేస్తోంది. ఒక్క చైనా మినహా పాకిస్తాన్తో ఏ దేశం స్నేహాన్ని కొనసాగించేందుకు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా పాక్ను అంత నమ్మసఖ్యం కాని దేశంగానే చూస్తోంది. దాయాది దేశంగా ఇన్నాళ్ళు పోనీలే అనుకుంటూ వచ్చిన మన పాలకులు ఇకపై ఉపేక్షించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దుతో గిలగిలా కొట్టుకునేలా చేసిన పాకిస్తాన్ను ప్రపంచ దేశాల ముందు మరోసారి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. భారత్లో అనేక దాడులకు కారకులుగా ఉన్న నలుగురిని ఉగ్రవాదులుగా గుర్తిస్తూ కీలక ప్రకటన చేసింది. ముష్కరుల మూలాలు ఏ మూలకు విస్తరించినా ఆ నలుగురి పాత్రే ఉంటుంది. అందుకే ముందుగా వారిని టార్గెట్ చేస్తే మొత్తం ఉగ్రవాదాన్ని లేకుండా చేయొచ్చన్నది భారత్ ఆలోచన. వారి అకృత్యాలను అంతర్జాతీయంగా ఎండగట్టడం ద్వారా వారి పని పట్టొచ్చన్నట్టుగా ముందుకు సాగుతోంది. ఆ ప్రయత్నంలో తొలి అడుగు వేసిన భారత్కి అమెరికా అండగా నిలిచింది. ఉగ్రవాదుల ప్రకటనని సమర్థిస్తూనే మీ వెంట మేమున్నామని భరోసా ఇచ్చింది. ఇక్కడ మంట పెడుతూ అక్కడ సేద తీరుతున్న ఆ నలుగురు ఉగ్రవాదులు వీరే. ఇప్పటికే మన దేశం వారిని ఉగ్రవాదులుగానే గుర్తిస్తున్నప్పటికీ కొత్త చట్టం ప్రకారం మరోసారి అధికారికంగా వారిపై ఆముద్రను వేయాల్సి వచ్చింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ముంబై ఉగ్ర దాడుల నిందితుడు జకీ ఉర్ రెహమాన్ లక్వి, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలను ఈ లిస్టులో చేర్చారు. ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వీరి పేర్లను ప్రకటించారు. ఈ నలుగురు నలుగురే కరడుగట్టిన ఉగ్రవాదులే. అందుకే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎలాంటి పేళ్లు జరిగినా, ముష్కర మూకలు తెగబడినా ఈ నలుగురి హస్తం ఉంటుంది. వారి కనుసన్నల్లోనే ఉగ్రవాదులు రెచ్చిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు యుఏపీఏ కింద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలని ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు వచ్చింది. కొత్త చట్టం కింద ఈ నలుగురిని ప్రకటించడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్లో తిష్టవేసి భారత్లో ఇస్లామిక్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకే వీరిపై ఉక్కుపాదం మోపింది.
భారతే కాదు, వీరిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసింది. అంతేకాదు, జమాతు దవానే మరో ఉగ్ర సంస్థను స్థాపించడంతో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. ఉగ్రవాదాన్ని విస్తరించాలన్నా, హింసని చెలరేపాలన్నా వారి కనుసన్నల్లోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్లో షెల్టర్ తీసుకుని భారత్లో చెలరేగడం అంటే ఆ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు మహాసరదా. అందుకే దశాబ్దాలుగా పాక్ అండదండలతోనే చెలరేగిపోతున్నారు. మనకు ఉగ్రవాదులుగా కనిపిస్తున్న ఈ ముష్కరులు పాక్కి మాత్రం ఆప్తులుగా కనిపిస్తున్నారు. భారత్లో ఎలాంటి ఉగ్ర అలజడి చెలరేగినా ఈ నలుగురి పాత్రే ప్రధానంగా ఉంటుంది. వీరి పేర్లే తెరపైకి వస్తూ ఉంటాయి. అందుకు కారణమూ లేకపోలేదు. భారత్లో ఇప్పటి వరకు వీరు చేసిన హింసాత్మక ఘటనలకు లెక్కే లేదు. జైషే మహమ్మద్ చీఫ్గా ఉన్న మౌలానా మసూద్ అజార్ నజర్లో అనేక ఘటనలు జరిగాయి. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ను హర్కత్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. ఆ సమయంలో భారత్ దగ్గర బందీగా ఉన్న మసూద్ అజార్తో పాటు మరికొంతమంది ఉగ్రవాదులను విడిపించుకుపోయేలా చేశారు. అప్పటి నుంచి భారత్పై మరింత కక్ష పెంచుకున్న అజార్ వరుసగా చెలరేగుతూ వచ్చాడు. 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో దాడులు జరిపారు. అంతేకాదు, అదే ఏడాది పార్లమెంటుపై జరిగిన దాడిలోనూ ఇతడి హస్తం ఉంది. 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2017లో శ్రీనగర్ సరిహద్దు భద్రతా శిబిరంపై దాడి, ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణించే బస్సుపై దాడి వెనుక మసూద్ హస్తమే ఉంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ బాలాకోట్ స్ట్రైక్స్ అన్ప్రొవోక్డ్ సీజ్ ఫైర్ వయోలేషన్ వాజ్ అండర్టేకెన్ బై పాకిస్తాన్ ఆర్మీ ఆన్ 12th of March, విచ్ వాజ్ బిఫిటింగ్లీ రిప్లైడ్ టు. దేర్ ఆఫ్టర్ వర్డ్ హీ కెప్ట్ క్వైట్. దెన్ ఆన్ 30th of July, యాజ్ అగైన్ యు ఆర్ అవేర్, ఫ్రమ్ 12th of March టు 30th of July దేర్ వాజ్ నో మేజర్ సీజ్ ఫైర్ వయోలేషన్, బట్ ఆన్ 30th of July అగైన్ ద అన్ప్రొవోక్డ్ ఆర్టీ అండ్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ వర్ ఫైర్డ్, ఫర్ విచ్ వీ రేజ్ ద హోట్లైన్ మెసేజ్ విత్ ద డిజిఎంఓ ఆఫ్ పాకిస్తాన్. బట్ దెన్ వీ హెడ్ హఫీజ్ మహ్మద్ సయీద్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు. ఈ సంస్థ తక్కువేం కాదు. 2000లో ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో దాడులకు దిగింది. అదే ఏడాది యూపీలోని రాంపూర్లో సిఆర్పిఎఫ్ శిబిరంపైన తెగబడింది. భారత్పై జరిగిన దాడుల్లో అత్యంత హేయమైనదిగా భావించే 2008 ముంబై దాడులకు హఫీజే సూత్రధారి, పాత్రధారి. 2015లో కశ్మీర్ ఉదంపూర్లోను భద్రతా దళం కాన్వాయ్పై దాడికి ఒడిగట్టాడు. లష్కరే తోయిబా సంస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మరో వ్యక్తి ఇతడే, జకీఉర్ రెహమాన్ లక్వీ. సయ్యద్ సయ్ అంటే లక్వీ దాడులకు వ్యూహరచన చేయడమే కాదు, ఎలా ముందుకు సాగాలన్న దానిపై డైరెక్షన్ ఇచ్చి ఆ పని పూర్తి చేయించడంలో సమర్థుడు. అందుకే ఇతడు కూడా మోస్ట్ వాంటెడ్ అయ్యాడు. ఎర్రకోట, ముంబై, రాంపూర్, సిఆర్పిఎఫ్ పై దాడుల వెనుక ఈ ముష్కరుడి స్కెచ్చే ఉంది. ఇక మరో వ్యక్తి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. పుట్టింది ఇండియాలోనే అయినా పాకిస్తాన్ అంటే వల్ల మాలిన అభిమానం. అందుకే ఇక్కడ హింసకు పాల్పడుతూ పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. ఎన్నో కుట్రలు కుతంత్రాలకు కారకుడు. ఆర్థిక సాయాన్ని అందిస్తూ తన అనుచరులతో దాడులకు వ్యూహరచన చేస్తుంటాడు. అల్ఖైదా, తాలిబన్లకు మద్దతుగా ఉంటున్నాడు. 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడి 257 మంది చావుకు కారణమైన దుర్మార్గుడు. దేశ విదేశాలలో మత కలహాలను రెచ్చగొట్టడం ప్రధాన పనిగా పెట్టుకున్నాడు. ఉగ్రవాదులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే కాదు, ఆయుధాలు, డ్రగ్స్, అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ తయారు చేయడం, హవాలా, బినామీ ఆస్తులను కూడబెట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దావూద్ పని. ఈ నలుగురు చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలను సాగిస్తున్నట్టుగా హోంశాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్లో ఉంది. ఛీ అంటున్నా సిగ్గు రావట్లేదు. పాకిస్తాన్కి కళ్ళు కనబడట్లేదా, ఒళ్ళు తెలియట్లేదా? ఈ మేక వన్ నెప్పులి తీరు గురించి మరింత బ్రేక్ తర్వాత చూద్దాం.